రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. మేడ్చల్ పట్టణ సమీపంలోని పెద్ద చెరువు గత 3 రోజుల నుండి అలుగు పారుతుంది. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు నీటి సమస్యలు తీరుతాయని మేడ్చల్ పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలలోని చెరువులు కుంటలు పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయి. మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు పూర్తిగా నిండడంతో 3 రోజుల నుండి అలుగు పారుతుంది. ఈ చెరువు నిండాలంటే దుండిగల్, నాగులూరు, గౌడవెల్లి గ్రామాల్లోని చెరువులు నిండి అలుగులు పారి మేడ్చల్ పెద్ద చెరువులో కలవడం జరుగుతుంది. ఈ చెరువు నిండడంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు నీటి సమస్య తీరుతుందని మేడ్చల్ పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు నిండడం వల్ల రైతులకే కాకుండా అన్ని కులాల వారికి జీవనోపాధి ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ గ్రామస్తులు మాట్లాడుతూ మేడ్చల్ పెద్ద చెరువు నుండి అలుగులు పారుతూ శామిపేట్ పెద్ద చెరువులో కలవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం వల్ల కాలుష్యం తగ్గి వర్షాలు బాగా పడుతున్నాయని వారు తెలిపారు. అదే విధంగా మిషన్ కాకతీయ వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ఏ గ్రామంలోని చెరువులు చూసినా నిండు కుండలాగా కనిపిస్తున్నాయన్నారు. మేడ్చల్ పెద్ద చెరువు అలుగులు పారడంతో మేడ్చల్ పట్టణ ప్రజలకే కాకుండా మండలంలోని పలు గ్రామాల ప్రజలకు పర్యాటక కేంద్రంగా తయారైంది. పర్యాటకులు చిన్న పెద్ద తేడా లేకుండా తెలంగాణ యావత్ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో జిల్లాలలో అన్ని కాన్స్టిట్యూన్సీలలో కూడా మరి కురిసినటువంటి వర్షానికి చెరువులు కుంటలు కాలువలు నిండి పొంగి పొర్లుతూ ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క వర్షాల వల్ల రైతులకు కానీ గ్రామాలలో నీటి సమస్య కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి దేవుడు కరుణించి మరి యొక్క వర్షాలు వారం రోజుల నుంచి చూసినటువంటి వర్షాలకు మరి మేడ్చల్ చెరువు కూడా మరి కుండపోత వర్షంతో నిండి మరి గత 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క వర్షం నీళ్లతో మరి బాగా వెళ్తూ ఉంది. వాళ్ళ నుంచి చెరువులకు వచ్చి చెరువు మరి అలుగులు వాడుతూ ఉన్నాయి. మరి యొక్క నీళ్లు మరి ఇక్కడ మేడ్చల్లో ఉన్నటువంటి యొక్క నీళ్లు ఈ అలుగుల ద్వారా శామీర్పేట మండల్ శామీర్పేట చెరువులోకి వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ కూడా మరి ఈ యొక్క చెరువు నిండితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ మిషన్ కాకతీయ ఏదైతే పెట్టిరో సీఎం కేసీఆర్ గారు మిషన్ కాకతీయ చేయడం వల్ల ప్రతి ఒక్క గ్రామంలో కూడా నీళ్లు వచ్చినటువంటి నీళ్లు మరి 3-4 సంవత్సరాల కింద చేశారు మేడ్చల్ చెరువు మిషన్ కాకతీయ ప్రాజెక్టు. అప్పటి నుండి కూడా చెరువు ఎండిపోలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి మనిషికి నీటి చాలా విలువైన విషయం కాబట్టి ఒక క్రైస్తవాళ్ళకే కాకుండా అన్ని కుల వృత్తి వాళ్ళకు కూడా అవసరం పడుతుంది. గొడ్డు గోజ వ్యవసాయము చేపలు పట్టే వాళ్లకు మరి రజకులకు కూడా చాలా అవసరం. చెరువులో నీళ్లు ఉన్నట్టయితే ఆ గ్రామము చాలా సుభిక్షంగా ఉంటుంది. ప్రతి గ్రామంలో చెరువులో నీళ్లున్నాయంటే ఆ యొక్క గ్రామానికి ఎలాంటి లోటు ఉండదని కూడా నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఇక చెరువులో చెరువు నిండడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. నేనే కాకుండా ఇతర కులాలు కూడా మంచిగా దూరం చేస్తున్నారు. అతనే కేసీఆర్ గారు చేపలు మంచిగా పంపిణీ చేస్తున్నారు. దానివల్ల మంచిగా అభివృద్ధి చేపల అభివృద్ధి చాలా మంచిగా ఉంది. చెరువు నిండడంతో రైతులే కానీ మన మేము దస్తలమే కానీ చేపల వాళ్ళే కానీ చాలా అభివృద్ధి చెందుతున్నాం. అట్లా అభివృద్ధి మంచిగా ఉంది.